డప్పునే వృత్తిగా మలుచుకుని నేటికీ జీవనం కొనసాగిస్తున్న డప్పు కళాకారులకు కళా ప్రదర్శనలో అవకాశం లేక నూతన వైద్య పరికరాలు వాడుకలోకి రావడంతో డప్పు కళాకారులు మరుగున పడ్డారు. సమాజంలో వారి మనుగడ చాలా కష్టతరంగా మారిందని వారన్నారు. అర్హత ఉన్న పెన్షన్ రాక సబ్సిడీ లోన్లు లేక ప్రభుత్వ ప్రచారాల్లో కళా ప్రదర్శనలకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కడప జిల్లాలో పోరుమాములలో డప్పు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కళాకారునికి 2 ఎకరాల పొలం, 2 సెంట్ల స్థలము, ప్రభుత్వ గుర్తింపు కార్డులను ప్రభుత్వం తక్షణమే అందజేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ఈ తరమే కాకుండా వచ్చే యువతరం కూడా డప్పును నేర్చుకునేందుకు ఆసక్తి చూపించే విధంగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి గురువులను గుర్తించి వారిని సన్మానించి తగిన పారితోషికం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డప్పు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు, డప్పు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు. ఈరోజు దళిత డప్పు కళాకారుల సంఘం సమావేశం ఈరోజు పోరుమాముల పట్టణంలో జరుగుతూ ఉంది. మరి ఈ సమావేశానికి పోరుమాముల మండలంలో ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి డప్పు కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. డప్పు కళాకారుల సదస్సు కడపలో పెట్టిన తర్వాత చాలామంది కళాకారులకు మన సంఘం తరపు నుంచి అప్లికేషన్ ఇవ్వడం మరి చాలా కొంతమంది అప్లికేషన్లు సో వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. కొంతమంది ఇంకా ఫిలప్ కూడా చేయలేదు. సో మనం ఆల్రెడీ ఒకసారి పిలిపించాము, ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్లను తెచ్చి జిల్లా క్షేత్రంగా అప్పగిస్తే అవి తీసుకెళ్ళి విజయవాడకు మనం ఇస్తామని అనుకున్నాం. సో ఆ దిశగానే మరొకసారి ప్రతి ఒక్క మండలాన్ని మన డప్పు కళాకారుల సంఘంగా ప్రతి ఒక్క మండలాన్ని టచ్ చేసి మరి కళాకారులందరికీ అవేర్నెస్ చేయాలని ఈరోజు యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూస్తే ఆనాటి ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఒక విలేకరిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో ఊరేగింపులో కావచ్చు, తిరునాళ్ళు కావచ్చు, పెళ్లికాడ కావచ్చు, చివరికి మరి శవం వల్లకానికి పోయేదానికి కూడా డప్పు శబ్దం అనేది అంత ప్రాముఖ్యంగా ఉంటున్నది. మరి అలాంటి డప్పు కళాకారులను ఈరోజు ప్రభుత్వం విస్మరించడం అన్యాయం. అలాగే దాదాపు ఈ ప్రభుత్వం నుంచి 3 ఏళ్ళు రావస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు కానీ మరి సబ్సిడీ లోన్లు కానీ వాయిద్య పరికరాలు కానీ ఇచ్చిన దాకా లేవు. కాబట్టి డప్పు కళాకారుల సంఘంగా వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 25వ తేదీ పొద్దుటూరులో డప్పు కళాకారుల సమావేశం ఉదయం జరగబోతా ఉంది. మరి ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క బతికొని నియోజకవర్గంలో ఉన్న కళాకారులందరూ తరలి రావాలని మరి మన హక్కులు సాధించుకునేందుకు ఈ యొక్క సమావేశం ఉపయోగపడుతుందని మిమ్మల్ని కోరుతా ఉన్నాం.